సునామీలు అంటే ఏమిటి, అవి ఎలా ఏర్పడతాయి, దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. భూమి ఏర్పడిన తొలి నాలలో ద్రవ రూపంలోనే ఉండేది. కాలక్రమేణా దాని ఉపరితలం గట్టిపడడంతో భూమిపై దాదాపు 30 కిలోమీటర్ల మందంగా ఉండే ఒక పొర ఏర్పడింది. ఈ పై పొర అంతా రకరకాల ఆకారాల్లో ఉండే విశాలమైన ఫలకాలుగా ఉంటుంది. ఈ ఫలకాలన్నీ భూమి అంతర్భాగంలో ద్రవస్థితిలో ఉన్న లోపల పొర అయిన మెంటల్పై తేలుతూ ఉంటాయి. ఫలకాలు కొలుసుకునే సరిహద్దుల్లోనే భూకంపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సముద్రపు అడుగున ఉండే భూఫలకాలు కొలుసుకున్నప్పుడు భారీ మొత్తంలో శక్తి విడుదలయ్యి చాలా పెద్ద పెద్ద అలలు ఏర్పడతాయి. వీటినే సునామీలు అని అంటారు. సునామీ అనే పదం జపాన్ భాషలోని టీసు అంటే అర్బన్లు అని, నామి అంటే అలలు అనే పదాల నుంచి వచ్చింది. ఈ విధంగా సునామీ అంటే తీరాన్ని చేరుకునే ప్రమాదకరమైన అలలని చెప్పుకోవచ్చు. సముద్ర గర్భాల్లో అగ్నిపర్వతాలు పేలడం వల్ల, భూకంపాల వల్ల, న్యూక్లియర్ బాంబు పరీక్షల వల్ల, భూఫలకాలు ఢీకొనడం వల్ల సునామీలు ఏర్పడే అవకాశం ఉంది. సునామీ అలలు జెట్ విమానంతో సమానమైన అంతకు మించిన వేగంతో కూడా ప్రయాణించగలవు. దాదాపు 30 మీటర్ల ఎత్తుగా గంటకు 160 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో ఏకంగా 200 కిలోమీటర్ల పొడవైన అలలు కూడా ఏర్పడతాయి. సముద్రంలో ఇవి 1 మీటర్ ఎత్తే ఉన్నప్పటికీ తీరాన్ని చేరేసరికి 30 మీటర్ల ఎత్తుకు చేరుకుంటాయి. డిసెంబర్ 24, 2004లో సంభవించిన సునామీ అలల పొడవు 100లాది కిలోమీటర్లు అయితే వాటి ఎత్తు 10.5 మీటర్లు. అవి తీరానికి చేరుకున్న వేగం గంటకు 480 కిలోమీటర్లు.